పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ డిసెంబర్ 20వ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు, లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణరాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువు నాకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. ధ్యానాంశం గుర్తుండాలి. గుర్తు గుణపాఠాన్ని నేర్చుకోవాలి. ఆహాజ్రాజు క్రీస్తుపూర్వం 735 నుండి 715 మధ్య కాలంలో యూదాను పరిపాలించాడు. అన్యమత భక్తికి ప్రాధాన్యత ఇచ్చి తన ఒకానొక కుమారుని కూడా దహన బలిగా సమర్పించాడు. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. దానికి గాను ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. తండ్రి దేవుడు యెషయా ద్వారా ఒక గుర్తును కోరుకోమన్నాడు. దానిని నిరాకరిస్తాడు. దైవ భక్తితో కాదు, సుమా దేవుని సహనాన్ని తిరస్కరించి అస్సీరియా రాజును ఆశ్రయిస్తాడు. అయితే దేవుడు మాత్రం తన చారిత్రాత్మక సందేశాన్ని అనుగ్రహిస్తాడు. అదే యువతి గర్భం ధరించటం, ఒక కుమారుని కనడం, ఆయనను ఇమ్మానుయేలు అనే పేరు పెట్టడం ప్రమాణం చేశాడు దేవుడు. దేవుడు తన భక్తులను వారి వారి ఆపదలలో ఆదుకున్నట్లు మనం బైబిల్లో చదువుదాం. సారాకు, హన్నాకు, సామూయేలుకు తల్లికి, ఎలిజబెత్తమ్మకు సంతాన ప్రాప్తి నొసగాడు, అనుగ్రహించాడు. తద్వారా దైవ ప్రణాళిక నెరవేరుతుందని నేర్పించాడు. దేవుని కుమారుడు మానవుల మధ్య జన్మించి జీవించాడు. తద్వారా దేవుని రక్షణ అనే గుర్తు దేదీప్యమానంగా వెలుగు వలె ప్రకాశిస్తుంది. దైవ వరాలు అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యంనకు అంతమే ఉండదు. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఈ వ్యాఖ్యానాన్ని తండ్రి అయిన దేవుడు పూర్వవేదంలో దావీదునకు ప్రమాణం చేశాడు మరియు గుర్తుగా అనుగ్రహించిన సద్భక్తురాలు మరియా. అందుకని దేవుని దూతను ప్రశ్నించే శక్తిని పొందింది, సమాచారాన్ని స్వీకరిస్తుంది, చేపట్టింది, సవినయంగా తను తాను దేవునికి సమర్పించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంత గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేస్తూ ఉంటే మనం ఎందుకు నిరాకరిస్తూ ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. గాబ్రియేలు దేవదూత మరియమ్మకు ప్రత్యక్షమై, దేవుని పవిత్ర శక్తి వలన నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, భయపడకము, దేవుడు నీతో ఉన్నాడు అని శుభవచనం పలుకుతారు. ఆ శుభవచనం ఈనాడు లోకానికి మంగళప్రదమైన కార్యం. మనందరికీ రక్షణ నొసగే చిన్న బాలుడు ఈ లోకాన అవతరించెను
అని చెప్పే సందేశం. మనందరికీ శుభవచనం అదే దేవాది దేవుని ఆ మంగళకరమైన వార్తను మన జీవితాలకు అన్వయించుకుందాం. ఇచ్చట దేవుడు చేయుచున్న రెండు అసాధ్యమైన కార్యములు చూచుచున్నాం. మొదటిదిగా దేవుడు నరావతారుడై జన్మించుట, రెండవదిగా ఒక కన్య గర్భవతి అగుట. మరియ తల్లిని దేవుడు ఏర్పాటు చేశారు. ఆమె దేవుని మాటలను విశ్వసించను. తన గర్భమును దేవుడు ప్రథమంగా మందసంగా చేసి తన కుమారుని ఆ గర్భం ద్వారా ప్రపంచానికి రక్షణగా పంపించారు. మరియ తల్లి తన కుమారుడి శిష్యురాలిగా జీవించింది. తన విశ్వాసాన్ని యేసు శిష్యులతో పంచుకుంది. యేసు తరువాత శిష్యులలో విశ్వాసాన్ని నింపి యేసు సాక్షులుగా తయారు చేసింది. ఆ మన ప్రియమైన మరియ తల్లి ఈ విధంగా ప్రభు కోసం అనేక రకాలుగా బాధలను అనుభవించి దేవుని రాకకు సిద్ధపడి దేవుణ్ణి తన గర్భంలో ధరించి మనందరికీ అందించిన ఆ తల్లిని వేణువులా కొనియాడుదాం. ఆ తల్లి చేసినటువంటి గొప్ప ఆదర్శవంతమైన కార్యాన్ని దేవుడు ఎన్నుకున్నందుకు ఆమెను ధన్యురాలని ఈ లోకం మొత్తం పిలుస్తూ ఉంది. మనం కూడా దేవుని యొక్క కార్యాలకు సిద్ధపడి దేవుని కార్యం మన జీవితాల్లో జరగాలని, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలని ప్రభు ఈనాడు కోరుతూ ఉన్నాడు. దయగల దేవుడు మన యొక్క జీవితాలను ధన్యం చేసి నీ ఆయన యొక్క రాజ్యంలో మనందరికీ ఒక ప్రధానమైన స్థానాన్ని కల్పించెదరుగాక. ఆమీన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున